అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. కింజరపు అప్పన్నను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్టును స్వాగతిస్తున్నామని అన్నారు ధర్మాన. అరెస్టుకు తమకు సంబంధం లేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ పరిధిలో అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. ఎందుకంటే ఎవరు తప్పులు చేసినా తప్పుని కట్టడి చేయాల్సిన అవసరం మరి ఎన్నికల కమిషన్ ది. ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి సంఘటన దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ మరి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు ఈ అరెస్టులో. ఎన్నికల అధికారే సాక్షాత్తు మరి రిమాండెడ్ రమేష్ గారు తీసుకున్న చర్యకి అభినందిస్తూ ఎవరు తప్పులు చేసినా ఈ రకంగానే శిక్షించండి, దానికి మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా అటువంటి దుందుడు తిరిగి ఆపి మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికి రాబోయే కాలంలోనే సహకరించమని తెలుగుదేశం నాయకులు కోరుతూ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తాలూక సంక్షేమాన్ని కోరుతూ స్వచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి మేము హృదయపూర్వకంగా